మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ నమస్తే నిన్న మీరు చూసినారు జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారి అనుచరుడు గంగారెడ్డి ఆయన హత్య చేశారు అసలు జనరల్లీ తెలంగాణ రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఇట్లాంటివి అయితే అసలు మనం వినం ఎరగం ఎప్పుడో ఐ థింక్ చాలా కొన్ని ఇయర్స్ బ్యాక్ అట్లా జరిగినట్టుంది కానీ మళ్ళా కొన్ని ఇయర్స్ తర్వాత ఈ హత్య స్వయంగా జీవన్ రెడ్డి ఏం రియాక్ట్ అయినరు కాంగ్రెస్ పార్టీ నీకో దండం నీ పార్టీకో దండం అనే పరిస్థితికి తీసుకొని వచ్చారు దీనికి కారణం ఎవరు అంటున్నారంటే ఇండైరెక్ట్గా మీ దాంట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉండి జగిత్యాల ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన సంజయ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి చూసినప్పుడు ఒకటండి ఈ రోజు తెలంగాణలో ఉన్న రాజకీయాలు భిన్నమైన రాజకీయాలు ఏ రోజు గాని హత్య రాజకీయాలు గాని లేదు ఒక రకంగా ఇప్పుడు చూస్తున్న నోటికొచ్చినట్టు ఎట్లాంటి అట్లా విమర్శించే అభ్యూజింగ్ గా మాట్లాడే రాజకీయాలను అనేది తెలంగాణ రాజకీయాల్లో మనం చూడలేదు తెలంగాణ నాయకుల్లో చూడలేదు ఏ పార్టీ అయినప్పటికీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే రాజకీయ హిస్టరీలో ఉలిక్కి పడే సంఘటన అయితే జరిగింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రెడ్డి గారు ఒకటే అంటారు కాంగ్రెస్ పార్టీ మా మీద కక్ష కట్టినట్టుంది మేము నలభై ఏ సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మేము ఏమని నమ్ముకొని ఏం మొహం పెట్టుకొని తిరుగుతాము అని మాట్లాడుతున్న సందర్భాన్ని ఆయన బాగా హట్టే ఎందుకంటే చిన్న విషయం ఏం కాదు అత్యంత అనుచరుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన మరొక వ్యక్తిని హత్య చేయడమో హత్య చేయించడమో అది ఎవరు చేశారు ఏ కారణాలు అనేవి అవి మన పరిధిలో ఉన్నాయి కాదు సరే మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రే శ్రేణుల్నే కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంది నేను నలభై ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రను నాయకులను ఎంతో మందిని చూశాను ఉన్నాను అయినా కూడా నా మీద ఎటువంటి అవమానకరమైన భయంకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి జీవన్ రెడ్డి గారే వెల్లడించి ఏడ్చిన సందర్భాన్ని చూసాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచించాలి అసలు కాంగ్రెస్ పార్టీ ఎటుబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతులు ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న తీరును అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సవరించుకోవాలి అదొకటి రెండవది ఏ పార్టీ అయినప్పటికీ కక్షపూరితమైన రాజకీయాలు విషయాల పట్ల తప్ప వ్యక్తుల పట్ల ఉండొద్దు అనేది తెలంగాణ రాజకీయ చరిత్రలో లేని ఒక భయంకరమైన సంఘటన ఈరోజు జరిగింది ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎందుకంటే చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అది ఎవరు చేసినప్పటికీ కూడా సరే మనం సంజయ్ గారి మాటలు కూడా విన్నాం నేను కూడా ఎవరిదైనా సరే ఎవరు చేసినా సరే వాళ్ళ మీద శిక్షించాలి వాళ్ళని అరెస్ట్ చేయండి అని మాట్లాడిన సందర్భాలను చూసాం ఎవరు చేశారు ఏం చేయించారు అనేది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ పరిధిలో జరుగుతుంది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది ఇది ఇంకొక పార్టీకో ఇంకొక పార్టీకో ఇంకొక వ్యక్తికో సంబంధం ఉన్నది కాదు కాంగ్రెస్ పార్టీ పరిధిలో జరిగింది అది క్లియర్ గా జీవన్ రెడ్డి గారే చెప్పారు మా పార్టీ పరిధిలోనే జరిగింది మా పార్టీయే మా మీద కక్ష పట్టిందా అన్నట్టే మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి ఒకటి రెండవది రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటిది కరెక్ట్ కాదు ఇవి పునరావృతం కావద్దు ఈ రోజు తెలంగాణలో ఏ రోజు కూడా రాజకీయ చరిత్రలో ఇటువంటి మనం కనీవిని చూడలేదు చూ భవిష్యత్తులో కూడా ఇటువంటివి చూసి ఈ రకమైన రాజకీయాలు అనేది భవిష్యత్తు యువ నాయకులకు మంచిది కాదు అనేది నా ఆలోచన కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహితుడు ఎమ్మెల్యే సంజయ్ ఎవరైతే వెళ్ళిపోయినరో అండ్ కవిత గారు స్వయంగా ఆయన కోసం ప్రచారం కూడా చేసిండ్రు యాక్చువల్లీ జగిత్యాల టికెట్ కవిత గారికే అన్నటువంటిది కూడా వినిపించింది సో ఇట్లా రకరకాల టాక్ నడిచింది అండ్ టఫ్ టైంలో లో పార్టీ టఫ్ టైంలో నిజం చెప్పాలంటే మీ అధికారంలోకి రాలేదు అట్లాంటిది జగిత్యాల సీట్ మీకు వచ్చింది ఎందుకని సంజయ్ వెళ్ళిపోయింది ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉంటాయండి కొందరికి రాజకీయంగా లబ్ధి ఉండొచ్చు ప్రభుత్వంలో ఉంటే రాజకీయంగా వాళ్ళకు ఉండే లబ్ధి వాళ్ళకు ఉండొచ్చు సరే ప్రతి ఒక్కరు చెప్పే మాట మేము ప్రజాశ్రేయస్సు కోసం పోతున్నాము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాము అని మాట్లాడతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగానే అభివృద్ధి చేస్తుందా నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందా ఫస్ట్ వాళ్ళని పోయిన వాళ్ళు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి రెండవది ఇప్పుడు ఏదైతే చెప్పిన నాయకులు అంటే నేను సంజయ్ గారి గురించి అనే కాదు మిగతా వెళ్ళిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను చాలా ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు కదా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు రాజకీయ లబ్ధి ఉండొచ్చు లేదు కొంతమంది బిజినెస్లో ఇంకేదో ఇంకేదో ఉండి ఇబ్బంది పెడుతున్న సంఘటనలు ఉండి ఇబ్బంది పడిపోయిన సంఘటనలు ఉండొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వరకు ఒక క్రమశిక్షతో కూడిన క్యాడర్ ఉండేది ఏది చేసినా కేసీఆర్ గారు అంత ఆషామాషీగా ఏమంటారు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకొవరు కావచ్చు ఇంకెవరి విచక్షణను కోల్పోయి ప్రవర్తించే తీరు బీఆర్ఎస్ పార్టీలో లేదు ఖచ్చితంగా అలా ఉండుంటే ఈ రకమైన రాజకీయాలు పదేళ్ల క్రితమే ఈ పదేళ్లలో చూసే వాళ్ళం కదండి పదేళ్లలో ఆ రకమైన రాజకీయాలు చూడలేదే ఎక్కడ ఎటువంటి సంఘటన జరగలేదే కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నుంచి వీడిపోయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఏంది అనేది చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులది ఓకే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రకరకాల టాక్ వినిపిస్తుంది ఎవరైతే నిందితుడు ఉన్నాడో సంతోష్ అనే వ్యక్తి ఇంత కక్షగా ఇంకొక నాయకుడికి సంబంధించిన అనుచరుణని చంపే అంత కసి ఉంటుంది ఒకటి సంజయ్ గారికి చాలా అత్యంత సన్నిహితంగా తిరిగాడు ఈ సంతోష్ అనే వ్యక్తి అనేది కూడా ఇంకోటి మీరేమంటారు నేనే ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారండి కొందరు భూ తగాదాలు అంటున్నారు కొందరు వాళ్ళ కుటుంబానికి వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి కొందరు రాజకీయ కక్షలు అంటున్నారు కొందరు జీవన్ రెడ్డి గారికి దగ్గర అనుచరుడు కాబట్టి అంటున్నారు అంటే ఇదంతా ప్రభుత్వము చట్ట పరిధిలో వాళ్ళు శిక్షించి లేకపోతే ఇంట్రాగ్యూట్ చేసి ఏం జరిగిందని తెలుసుకొని బహిరంగంగా ఉన్నదేదో ఫేర్ గా బయటకి అనౌన్స్ చేయాల్సింది కాకపోతే ఇప్పుడున్న వ్యవస్థలో ఏం చూస్తున్నామంటే కారణం ఒకటి ఉంటుంది బయటకు తెలిసేది ఒకటి ఉంటుంది శిక్ష పడేది ఒకరికి ఉంటుంది ఇట్లా అనేక సంఘటనలో ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అక్కడి వరకు జీవన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మాత్రం మనం మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది నిన్న ఏం మాట్లాడిరో ఎంత అసహనంతో మాట్లాడిరో అసలు రాజకీయాలకే నేను దూరంగా ఉంటా నాకు విసుగు వచ్చేసింది ఒక తల్లి లాంటి పార్టీ నేను నలభై ఏళ్ళు నమ్ముకున్నా అని ఇట్లా మాట్లాడిన సందర్భాన్ని చూసాం మరి అటువంటి పరిస్థితులు అక్కడ ఫేస్ చేస్తున్నారు అంటే మరి వాళ్ళ అధినాయకత్వం ఏం చేస్తుందో వాళ్ళు తెలుసుకోవాలి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఆ పార్టీ నుంచి అంటే మీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు చాలా ప్లేసెస్ లో పంచాయతీ ఉంది ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ జగిత్యాల దీని తర్వాత ఖైరతాబాద్ కూడా వినిపిస్తోంది దానం నాగేందర్ కి సంబంధించి అండ్ ఇంకోటి గద్వాలకు సంబంధించి వినిపిస్తోంది ఇట్లా ఒక మూడు నాలుగు ప్లేసెస్ లో చాలా పంచాయతీ ఉంది తీరా చూస్తే బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే కాంగ్రెస్ లోకి వెళ్ళిన పరిస్థితి మా చెప్పండి ఒకటి బిఆర్ఎస్ ని కాదనుకొని వీడి వెళ్ళిన వాళ్ళతోటి పార్టీకి ఏం సంబంధం లేదు రెండవది మీ పార్టీ వాళ్ళే కదా మీ పార్టీని వీడి వెళ్ళిపోయి అవును మా పార్టీ క్లారిటీ ఉందా కాంగ్రెస్ ఉన్నారా మీ దాంట్లోనే ఉన్నారా ఒకటండి మా పార్టీలో ఉన్నుంటే మేము క్లారిటీ ఇచ్చేవాళ్ళం వాళ్ళు మా పార్టీనే నమ్ముకొని మా పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నా కూడా కేసీఆర్ గారే మా నాయకుడు అని చెప్పేసి మా పార్టీలో ఉంటే వాళ్ళ పట్ల మేము క్లారిటీ ఇచ్చేవాళ్ళం వాళ్ళు పార్టీకే ద్రోహం చేసి వెళ్ళినప్పుడు వాళ్ళ పట్ల ఎట్లా బాధ్యులమైతాం ఒకటి రెండవది వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు గ్రూప్ కొట్టుకుంటురా తన్నుకుంటురా ఏం చేసుకుంటురు అనేది చూసుకోవాల్సింది ఎవరండి ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదు అక్కడ పరిధిలో ఉన్న మంత్రులు కావచ్చు మా పార్టీ నుంచి మా నాయకత్వం నుంచి పక్కకు తప్పిపోయిన వాళ్లకు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళు ఏ పార్టీలో ఉంటారు అనేది మేము ఎలా చెప్తాం కాబట్టి వాళ్ళకు మాకు సంబంధం లేదు వాళ్ళేంది ఏంది అనేది వాళ్ళ అవసరాల రాజకీయాలు ఏంటివి అనేది వాళ్ళు చూపించి పోయి రావరాల్ గా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు ఉందనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా మంత్రుల వారిగా వర్గాల వారిగా ఏ రకంగా కొట్టుకుంటున్నారు ఏ రకంగా దిట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఒకరొక స్టేట్మెంట్ ఇస్తే ఇంకొకరు ఏం స్టేట్మెంట్ ఇస్తారో వాళ్ళకే క్లారిటీ ఉండదు సమన్వయం ఉండదు పరిపాలనలో సమన్వయం ఉండదు మాటలో సమన్వయం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పొంతల లేని మాటలు అతకలేని బిహేవింగ్ ఈ రకమైనది మనం చూస్తున్నాం ఎప్పుడు సీఎం పదవి నాకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇంకొకరి ఈ రకమైన వాతావరణాన్ని అంటే మనం చెప్పడం అని కాదు అందరికీ కనబడుతుంది అంతెందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది స్థాయికి ఆడర్ కూడా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉంది ఒకరికొకరి మధ్య సఖ్యత లేదు సమన్వయ లోపం ఉంది ఎవరు ఏం మాట్లాడుతుందో తెలియదు ఒక శాఖకే ఇంకొక శాఖకు మధ్య కూడా సమన్వయం లేదు పరిపాలన మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి పరిపాలిస్తున్న తీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లేదు